నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ 2,93,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ పంచాయతీరాజ్ షెడ్యూల్డ్ కులాల ప్రగతికి భారీగా కేటాయింపులు యువతను ప్రోత్సహించాలనే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్న నర్సాపూర్ ఎమ్మెల్యే కొల్చారం మండలంలో క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన మదన్ రెడ్డి నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్న జిల్లా ఎస్పీ రామేంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదల ఆందోళన దళితులకు దళిత బంధు డబుల్ బెడ్రూమ్లు అందించాలని డిమాండ్ ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యాపారానికి తిరిగి జీవజీవాలను అందించడంలో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ అసాధారణ కృషితో నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించిందని తెలిపారు. మంత్రి హరీష్ రావు శాసనసభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2023-24 గాను 290,396 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. వ్యాపార శాఖకు 26,831 కోట్లను కేటాయించారు. గణనీయమైన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా సభ ముందు ఉంచుతున్నాను. వ్యాపార రంగం ప్రాథమిక రంగమైన వ్యాపార అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది. సుసంపన్నమైన వ్యాపారానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశం చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఒకప్పుడు సంక్షేమంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యాపారానికి తిరిగి జవజీవాలను అందించడంలోను నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో తిరిగి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కర్త కర్మ క్రియగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లను గత ఏడాది కంటే 272 కోట్లు అధికంగా కేటాయించింది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు 11,728 కోట్లు కేటాయించగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 12,000 కోట్లకు పెంచింది. గత ప్రభుత్వాలు కంటితుడుపుగా ఇచ్చిన 200 పెన్షన్ను తెలంగాణ సర్కార్ 2016కు దివ్యాంగులకు 3,016కు పెంచింది. ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు కూడా నెలకు 2,016 రూపాయలను అందిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజా సంక్షేమం, ఆసరా పెన్షన్లు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిప్రాయం ప్రకారం పేద ప్రజల కన్నీరు తుడువని ఆర్థిక ప్రగతి అస్థిరమైనది, అనైతికమైనది. దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను రేవడీ అనే పేరుతో అవహేళన చేస్తూ వ్యతిరేకిస్తున్నాయి. ఉచితాలు అంటూ అనుచితంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతిదాన్ని లాభనష్టాలతో చూసేందుకు పరిపాలన వ్యాపారం కాదు. సంక్షేమ పథకాలను లాభ నష్టాల దృక్పథంతో కాకుండా మానవాభివృద్ధి దృక్పథంతో చూడాలి. ఈ వివేకాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కోల్పోవడం దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2019 జరిగిన ఆర్థిక సంఘం సమావేశంలో ఇదే విషయంపై హంతో సర్కార్ చలా రహా హే వ్యాపార్ నహి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగం నిధులను వెచ్చిస్తున్నది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద ఇచ్చే మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచింది. దివ్యాంగులకు 3,016 రూపాయలకు పెంచింది. ప్రజల కష్టాలు ఎరిగిన ప్రభుత్వం గనక మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఫైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు సైతం 2,016 రూపాయల పెన్షన్ను నెల నెలా అందజేస్తున్నది. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
కొల్చేర మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారు టేకలగడ్డ మైదానంలో పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను గత 3 రోజుల నుంచి నిర్వహించారు. క్రీడల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నమెంట్ కు స్పాన్సర్లుగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గౌడ సంఘం మండల అధ్యక్షులు గజని వెంకట్ గౌడ్, యువత విభాగం మండల అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావులను మదన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. టోర్నమెంట్ లో విన్నర్ గా గెలుపొందిన జట్టుకు గజని వెంకట్ గౌడ్ 30,000 నగదుతో పాటు ట్రోఫీని మదన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అలాగే రన్నర్ అప్ గా నిలిచిన జట్టుకు కోనాపూర్ సంతోష్రావు 10,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని మదన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. యూత్ ఐకాన్ పిల్లల రాజాగౌడ్ ను మదన్ రెడ్డి షాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మదన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, గ్రామ సర్పంచ్ గడ్డమీది నాగరాణి నర్సింహులు, ఎంపీటీసీ సాయిని భాగ్యలక్ష్మి సిద్ధరాములు, యువత విభాగం మండల అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, గజని వెంకట్ గౌడ్, కొల్చారం ఎంపీటీసీ పాల్వంచ అరుణ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ నాగమణి, భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, నాగమణి నర్సింహులు, మంజుల కాశీనాథ్ గారికి ఎంపీపీ అధ్యక్షురాలు, ఎడిపి భూషణ్ మెంబర్ సుబ్బయ్య గారికి, ఎంపీటీసీ కొల్చారం కృష్ణ గారికి, సంతోష్ గారికి, గజని గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు, క్రీడాకారులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ విద్యలనే కాదు ఆట పోటీలలో కూడా క్రీడలలో కూడా ప్రోత్సాహం చూపించినట్టయితే ఆరోగ్యంగా ఉంటాం, మనశ్శాంతి ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి అందరు కూడా, మరి యువకులందరూ కూడా ఎడదారిన పట్టకుండా ఇవాళ క్రీడల మీద ఆసక్తి చూపించినట్టయితే మన ప్రాంతానికి ఒక పేరు వస్తుంది, మనకు కూడా ఒక పేరు వస్తుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణాలు మరి తయారు చేసింది కనుక అవి అన్నింటినీ కూడా మరి మన సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా కలిసి దాన్ని యువకులకు సద్వినియోగం జరిగేటట్టు చూడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. మరి ఈ 4 రోజులు నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ కూడా మరి చేసిందో వాళ్ళందరికీ సిద్ధరామరి ఇద్దరు కలిసి చేసిందాజీలకు అందరు, గ్రామస్తులకు, ముఖ్యులు, యువకులకు అందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా థ్యాంక్స్. మీరందరూ కూడా మమ్మల్ని పిలిపించి టైం డిస్ట్రిబ్యూషన్ చేసి చేపించి మమ్మల్ని పిలిచినందుకు, ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేరాల అదుపుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. నిజాంపేట మండలంలోని నగరం తండా చల్మెడ గ్రామాలలో నేడు దాతల సహకారంతో నగరం గ్రామంలో 1,36,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను, చల్మెడ గ్రామంలో 5,17,000 వ్యయంతో 32 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డిలు ప్రారంభించారు. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. నిజాంపేట మండలంలోని నగరం తాండా చల్మెడ గ్రామాలలో నేడు దాతల సహకారంతో నగరం గ్రామంలో 1,36,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను, చల్మెడ గ్రామంలో 5,17,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చునని, ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల దాతలు మరియు డీఎస్పీ, ఎస్పీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ దేశటి సిద్ధరాములు, గ్రామ సర్పంచులు నరసింహారెడ్డి, గేమ్ సింగ్, ఉప సర్పంచులు తుమ్మల రమేష్, సత్తవ్వ, ఎంపీటీసీ రవి, లలిత, బాలరెడ్డి, గ్రామ కార్యదర్శులు వెంకట నరసింహారెడ్డి, మాధవి, వివిధ గ్రామాల నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, మీడియా మిత్రులు, గ్రామస్తులందరూ కూడా పేరు 32 కెమెరాలు అనేది పెడుతున్నారంటే మీ గ్రామం ఏందనేది ఒకనే మెసేజ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే చాలా విలేలల పెద్ద పెద్ద విలేల డబ్బులు ఉన్న విలేల కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంటే మీలో ఆ శక్తి ఉంది కాబట్టి ఎస్ఐఆర్ సీఆర్ ఎవరు ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేదు. ఎన్నో పనులు చేస్తూనే ఉన్నారు కానీ మన సెల్ఫ్లో బాడీలో ఉంటేనే మీ మోటివేట్ చేస్తే మీరు రెస్పాండ్ కావాలి. కానీ మీరు అంతా మోటివేట్ అయ్యి మా విలేలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగదు ఇదొక పబ్లిక్ కెమెరాలు పెట్టి ఏదో దొంగతనం చేస్తారు అందరు ఊరు ఏదో తప్పు చేస్తున్నాడు కదా ప్లాన్ చేసి ఒక కన్ను చంపాలని అనుకున్న విషయం దాంట్లో ఒక ఇద్దరు చనిపోయారు జిల్లా మొత్తం చెప్తున్నా బట్ యాక్సిడెంట్ కేసెస్ లో చనిపోయిన వాళ్ళు ఎంత మంది అని తెలుసా మీకు? ఒక నెలలో మన జిల్లా మొత్తం మోర్ దెన్ 30 మంది చనిపోయారు. कक्ष चलते మోర్ దెన్ 25 మెంబర్స్ ఖచ్చితంగా అందువల్ల చనిపోయి ఉంటారు. ఇంకా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది టూ వీలర్ వల్ల చనిపోతారు. ఫోర్ వీలర్ లో ఉన్న అతను సీట్ బెల్ట్ మోస్ట్ ఆఫ్ పెట్టుకుంటారు. టూ వీలర్ పోయిన వాళ్ళు చాలా మంది చనిపోతారు. మరి ఎలాంటి నేరాలు ఉన్నప్పటికీ కూడా నేరాలు ఉంటే వాటి ఏ విధంగా మనం తొందరగా చేయించేటువంటి లక్ష్యంతోని ప్రతి గ్రామంలో మరి మన ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ప్రత్యేక చర్య తీసుకొని గ్రామాల వారిగా మరి వారు తిరిగి ప్రత్యేక చర్య తీసుకొని గ్రామాలు ఎవరు ఉన్నారు సమస్యలు మరి ఏ విధంగా కాటమం చేయాలన్నటువంటి ఆలోచనతోని మరి మా మండలానికి 100% మరి చేయాలన్నటువంటి లక్ష్యంతోని మా ఎస్ఐ గారు మరి చాలా కృషి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ యొక్క నేరాలన్నటువంటి అదుపు చేయడానికి ఈ సీసీ కెమెరాలన్నటువంటి మరి ఎంతో ఉపయోగపడతాయి. ఇలా మనం చూస్తున్నాం ఎక్కడ ఉన్నటువంటి నేరాలను మరి ఇలా మనం రోడ్డు యాక్సిడెంట్ కానీ మటన్ ధరని కానీ మరి సీసీ కెమెరా ద్వారానే మరి ఈ రోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఇటీవల కొత్త సెక్రటేరియట్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పై ఎంక్వైరీ చేయాలని సీబీఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏపాల్ లేఖ రాశారు. సెక్రటేరియట్ లోకి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు ఆరో ఫ్లోర్ కు ఎలా వ్యాపించాయని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లో ఏం జరుగుతుందో దర్యాప్తు చేయాలన్నారు. అగ్ని ప్రమాదం వెనుక మర్మం ఏదో దాగుందని వెంటనే సెక్రటేరియట్ ను క్రైమ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం 31వ తారీఖున నేను సెక్రటరేట్ బిల్డింగ్ లో సస్పీషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వినగానే నా ఫోనును ట్యాప్ చేసి పోలీసులను పంపించి నేను తయారవ్వకుండా మెల్లక ముందే గంటల ముందు పోలీసులు వచ్చి ఈ ఆఫీస్ దగ్గర కాపలా కాశారు. సెక్రటరేట్ బిల్డింగ్ బయటికి నేను వెళ్తే అరెస్టా? నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు రాజకీయ నాయకులను అడుగుతున్నారు సెక్రటరేట్ లో, నన్ను అడ్డుకుంటున్నారు, మీడియాను అడ్డుకుంటున్నారు, ఏంటి అని నేను ఎంక్వైరీ చేశాను. కేసీఆర్ గారికి మూఢనమ్మకాలు ఎక్కువ, వాస్తులు ఎక్కువ. అక్కడ కొన్ని ఆరో ఫ్లోర్లో కేసీఆర్ గారి ఛాంబర్లో 2.5-3 గంటలకి బిల్డింగ్ అంతా మంటలే. 11 ఫైర్ ట్రక్కులు వచ్చాయి. రాత్రి 2-3 నుండి తెల్లవారు వరకు మంటలే మంటలు. చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం, శ్రీ భక్తాంజనేయ 17వ వార్షికోత్సవ వేడుకలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, స్థాపిత దేవతలకు షడోపచార పూజలు, 1008 కలశాలతో పాలాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరెడ్డి హాజరయ్యారు. పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి చేతల మీదుగా ఘటాభిషేకం నిర్వహించారు. చేగుంట మండలం కరణంపల్లి గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయ 12వ వార్షికోత్సవం, శ్రీ భక్తాంజనేయ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, స్థాపిత దేవతలకు షడోపచార పూజ, 1008 కలశాలతో పాలాభిషేకం, సుగంధ ద్రవ్యాలచే సాయినాథ స్వామి శిఖరముకు మహాకుంభాభిషేకం, మూలమంత్ర హావనము,
హోమ పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి మెదక్కింపికొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఘటాభిషేకం నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని సాయినాథునికి పాలాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మాధవానంద సరస్వతి స్వామీజీలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెరగాలని ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అతిథులను శార్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాధవానంద సరస్వతి స్వామీజీ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆలయ పూజారి ఆంజనేయులు, డిప్యూటీసీ మూదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, పిఎస్ఏ చైర్మన్ కొండలరెడ్డి, బాలరెడ్డి, బచ్చు రమేష్, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రామ్రెడ్డి, గోపాల్ రెడ్డి, యాదిరెడ్డి, హరిప్రసాద్ శర్మ, రాజేశ్వర శర్మ బృందం తదితరులు పాల్గొన్నారు. ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో మన విశ్వాసం ఉంటుంది, ఉండవలసింది అక్కడ కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు నడిపిస్తున్న వాడు ఎవరు చెప్పండి? లోపల టైంకు ఆ గాలి ఇట్లా ఉండు ఎవడంటుంది లోపల. కొల్చారం గ్రామంలోని ప్రసిద్ధ షేక్ షాబుద్దీన్ దర్గాలో ఈ నెల 8న బుధవారం నాడు ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. ఉర్సు ఉత్సవాలకు సార్ ముబారక్ దర్గాతో పాటు గ్రామంలో వెలిసిన దడ్ ముబారక్ దర్గాలు ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 8న సాయంత్రం గంధం ఊరేగింపుతో పాటు ప్రత్యేకంగా కవ్వాలి కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు అబ్దుల్ రెహమాన్ రహమ తెలిపారు. ఈ సందర్భంగా ఉర్సుకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అలాగే దాతలు భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మతగురువు ఈసాక్, నిర్వాహకులు అబేద్, అబ్దుల్ రెహమాన్, గ్రామస్తులు జిలాని తదితరులు పాల్గొన్నారు. सर मुबारक धर मुबारक का एक ही जगह एक ही दिन शाम में पहले बार वहाँ चढ़ेगा, वहाँ से गाँव में फिर लेके आके फिर यहाँ पर चढ़ेगा और यहाँ पर खाने पानी का भी इंतज़ाम है. आपको सबसे बड़े लोगों से, अपने मुसलमान भाई लोगों से, हिंदू भाई लोगों से, कोई सी जात वो उसके नहीं, नहीं जात से मतलब नहीं, सब सब मिल के अच्छा ये उर्स अच्छा मना लेते हैं हम लोग. इसको सबको बड़े अंको छोटे अंको सबको आपको आपसे एक गुजारिश है, संदल के दिन शामिल होंगे सबके तहला दे रहा हूँ. खवाली का प्रोग्राम भी रहता है, खवाली का भी प्रोग्राम रहेगा और अनाथ शरीफ खाना इंतज़ाम, अनाथ शरीफ दुर्दे शरीफ और सब कुछ होएगा साल को एक बार. इसमें मैं सबको आने की वो कर रहा हूँ, गुजारिश कर रहा हूँ बहुत पूरे मुसलमान भाई लोगों को, सब हिंदुओं को, मुसलमान सबको, सब लोगों को मैं आने की तो सरकारी आटा है चांद की सोलह है रजब की. राइट. अस्सलाम वालेकुम. ये कोलचरम मंडल है, मेदक डिस्ट्रिक्ट, यहाँ पे 8 फरवरी को उर्स है, 16 रजब चांद की तारीख, और कव्वाली का प्रोग्राम भी है. सब लोगों से गुजारिश है अच्छा से अच्छा होने की कोशिश कीजिए और सब सुकून और अमन से होना, कोई चीज़ की परेशानी नहीं है और कोई भी कोई किस्म का गलत नहीं सोचना है. सब लोगों को मेरी तरफ से कोलचरम की दरगाह शेख शहाबुद्दीन शहीद चरमपोच रहमतुल्लाह अलैह की तरफ से सबको दावत है. आम आदमी सब लोग आ सकते हैं दावत के लिए, उर्स की दावत है. आप लोगों से गुजारिश है और हम सब हिस्सेदार मिलके सबको दावत देते हैं उर्स की. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో 2వ విడత కంటి వెలుగును సర్పంచ్ మహేశ్వరి నరేష్ ఆధ్వర్యంలో ఎంపీపీ సబితా రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో ఇప్పటి వరకు 4 గ్రామాల్లో మొత్తం 1304 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు ఎంపీపీ సబితా రవీందర్ డాక్టర్ రవికుమార్లు.
మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో రెండో విడత కంటి వెలుగును గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మహేశ్వరి నరేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ సబితా రవీందర్ రిబ్బన్ కట్ చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సబితా రవీందర్ డాక్టర్ రవికుమార్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబులు మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 4 గ్రామాల్లో మొత్తం 1304 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు. ఇందులో దగ్గర చూపు సమస్య వారికి 135 మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందన్నారు. 158 మందికి దూరం చూపు సమస్య కలిగిన వారికి సర్జరీ అవసరం ఉన్నవారు 28 మందిని గుర్తించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని అంధత్వానికి గురైన ప్రజలకు ఏ కంటి సమస్య ఉన్నవారైనా సరే నివారణ మార్గాలను అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్యంతో ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవటం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని, మానవునికి అన్ని అవయవాల కంటే కన్నులు అతి ముఖ్యమైనవని, ఎవరూ కూడా కంటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు పథకాన్ని తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్రరెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్, డాక్టర్ రవికుమార్, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంపీటీసీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, వల్లూరు బారాస అధ్యక్షులు అబ్దుల్ వాహీద్, నార్సింగపట్నం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామంలో ఈరోజు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని వల్లూరు గ్రామంలో ఈరోజు ప్రారంభించినాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, డాక్టర్ గారికి, వారి బృందాంకు, వల్లూరు ప్రజాప్రతినిధులందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏమైనా మన గౌరవ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్ష చేయించుకొని కంటి వెలుగులతో మనిషి జీవితాంతం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, అందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వల్లూరు గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క క్యాంపులో పాల్గొని కంటి చూపు సమస్య లేకుండా వాళ్ళు డాక్టర్లు ఉచితంగా మందులు, కంటి అద్దాలు కానీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి వారందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకరణ గారికి, పద్మ దేవేంద్ర రెడ్డి గారికి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వల్లూరు గ్రామంలో నార్సింగి మండల పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కంటి సమస్యలు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ నార్మల్ ఉన్న వాళ్ళు కూడా ఏ సమస్య లేకపోయినా కూడా వచ్చి పరీక్ష చేయించుకొని కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకొని తద్వారా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అద్దాలు అవసరమైతే అద్దాలు తీసుకొని, లేకపోతే దూరపు చూపు వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేసిన అద్దాలు ప్రిస్క్రైబ్ చేయబడతాయి. కనుక వచ్చి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి పరీక్ష కంటి పరీక్షలు చేయించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రజలకు ఈ అంధకారంలో నుంచి బయటకు తీసుకురావాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్లకు సరిపడా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్తోనైతే బాధపడుతున్నారో దాన్ని అధిగమించి వాళ్ళు బయటకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు మనకి జనవరి 19వ తారీఖు రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా నార్సింగ్ మండలంలో 4 గ్రామ పంచాయతీలలో కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇది 5వ గ్రామం.
టీపీసీసీ డెలిగేట్ సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డికి మాతృ వియోగం కలిగిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిన్న హైదరాబాద్ లో సోమన్న గారి భాగ్యమాత శ్వాస విడిచారు. రవీందర్రెడ్డి స్వస్థలం కొల్చార మండలం పైతరలో సోమవారం అంత్యక్రియలు జరిగాయి. భాగ్యమ్మ పార్థివ దేహాన్ని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు ఏలుగారి శ్రీనివాసరెడ్డి, నర్సాపూర్ ఎంపీ జ్యోతి సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు నాగులిగారి మల్లేశంగౌడ్తో పాటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీల నేతలు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కోరారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 12వ వార్డులో కంటి వెలుగు కేంద్రాన్ని వార్డు కౌన్సిలర్ సౌభాగ్య శ్యామ్ పల్లె జితేందర్ గౌడ్లు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 12వ వార్డులో కంటి వెలుగు కేంద్రాన్ని వార్డు కౌన్సిలర్ సౌభాగ్య శ్యామ్ పల్లె జితేందర్ గౌడ్లు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో ఇప్పటి వరకు 1100 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అవసరమున్న వారికి అద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధే చంద్రం, వైద్యాధికారి హరిప్రియ, మున్సిపల్ కౌన్సిలర్లు సౌభాగ్య శ్యామ్, దేమి యాదగిరి, చిలుక గంగాధర్, బొర్రా అనిల్ కుమార్, చింతల యాదగిరి, దేవుని రాజు, సరాఫ్ శ్యామ్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్, కంటి వెలుగు కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ సునంద, సత్యవతి, శ్రావణి, కంటి వైద్య నిపుణులు నర్సింగ్లు, మహిళా రీసోర్స్ పర్సన్ ఆశా వర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. వివిధ వార్డులలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 12వ వార్డు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియపడుతున్నాం. నమస్కారం. ఈరోజు 12వ వార్డులో ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక కౌన్సిలర్ శోభాక్రియ. ఒకటే, కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే రాష్ట్రంలో ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా అనేది ఆయన ఆలోచన. దాంట్లోనే భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కంటి చూపు అనేది చాలా ముఖ్యం, శరీరంలో కళ్ళు అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కంటి చూపుతో బాధపడుతున్నారు. పెద్దవాళ్ళు, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఉద్దేశంతో గత నెల 19వ తారీఖు మా మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 12వ వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గ్రామంలో దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయాలని, ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని రామయ్యంపేట తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు నిరుపేదలు. మెదక్ జిల్లా రామయ్యంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు బాలమణి ఆధ్వర్యంలో కాట్రియాల గ్రామానికి చెందిన నిరుపేదలు రామయ్యంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కి వినతిపత్రం అందించారు. దళితులను గుర్తించిన పాపాన లేదు. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఏ గ్రామంలో ఇచ్చారు రామంపేట మండలంలో ఎవరికి ఇచ్చారు అని చెప్పి ఈ రోజు అడుగుతున్నాం. అట్లనే దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 10 లక్షలు ఏ కుటుంబానికి ఇచ్చిండు అని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాం. అట్లనే ఈ వెనుకబడ్డ ప్రాంతమా, మరి దళితులు సర్పంచులు ఉన్న గ్రామాలు కూడా కనీసం ఒక్కరికి దళిత బంధు కూడా ఇప్పియడం లేదు. దళితులకు 3 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి లేదా? అక్కడ ఏరియాలో బ్రహ్మాండంగా అవకాశాలున్నా గానీ అల్లున్నట్లు శనున్నట్టు మరి దళితులు అక్కడ ఏరియాలో ఏం పాపం చేసిరని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. దళితులు ఈ ఓట్లే కావన్నా అక్కడ ఏరియా ఓట్లే తప్ప మరి అవకాశాలకు మాత్రము పథకాలకు మాత్రము అక్కడ ఏరియాలో దూరం పెట్టిండు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ వారం లోపల దళితులు ఎంతమంది లేనోళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా
పది లక్షలు ఇవ్వాలి, అట్లే 3 ఎకరాల భూమి ఇవ్వాలి. భూమి ఉన్న వారికి, ప్లాట్లు ఉన్న వాళ్ళకు మరి డబుల్ బెడ్రూమ్లకు పథకం ఇస్తా అని చెప్పిండు. అది వెంటనే పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. నా పేరు బాలమణి. కొల్చారం గ్రామంలోని ప్రసిద్ధ శివాలయంలో కోడిపల్లి గ్రామానికి చెందిన పున్నం మనోహర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. మురళీధర్ శర్మ మంత్రోచ్చరణల మధ్య శివలింగానికి అభిషేకం, పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పున్నం మనోహర్ గౌడ్ గురుస్వామి మాట్లాడుతూ, అన్ని జన్మలకెల్లా మానవ జన్మ విశిష్టమైనదని, పాప పునీతులు కావాలంటే ప్రతి ఒక్కరూ సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ దీక్షలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గంగసాని రాజరెడ్డి స్వామి, మురళీధర్ శర్మ, ఆరుగొండ లీలా అశోక్ కుమార్ గుప్తా, జిల్లకంటి సంగమేశ్వర్, తమ్మిళి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన భావన ఉన్నట్టయితే మనశ్శాంతి, ప్రజాశాంతి, దేశ శాంతి అనేది మూడు మనకు సమృద్ధిగా లభిస్తుంటది. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవడానికి పూర్వకాలం నుండి ఆది శంకరాచార్యులు గారే మనకి ఒక మాలాధారణ అనేటటువంటిది, మండల దీక్ష అనేటువంటి పద్ధతి తీసుకొచ్చారు. కాబట్టి ఈ మండల దీక్ష చేసుకున్నట్లయితే ప్రతి నిత్యము శివనామస్మరణ చేస్తూ ఇంకోరికి కూడా ఆదర్శపాయంగా ఉంటూ, మళ్ళీ ఇప్పుడు ఏదైతే మాలధారణ చేస్తుంటారో మాలధారణ చేసినటువంటి స్వాముల్లో ఏదన్నా కొంచెం మార్పు అనేది ఉండాలి. ఆ మార్పును చూసి మరి ఒక్కరు దాన్ని ఆదర్శంగా తీసుకొని మాలాధారణ పెంపొందడం జరగడం జరగాలి. భారతదేశం అనేది హిందూ దేశం, హైందవ దేశం కాబట్టి ఈ యొక్క హైందత్వాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధులై ముందుకు రావాలనేటువంటిది మా యొక్క తపన. సర్వే జనాశివాయ. మెదక్ జిల్లా రామయంపేటలో యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ కోర్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్ సేఫ్టీపై డ్రైవర్లకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే తర్వాత వెంటనే ప్రమాదానికి గురైన వారిని ఎలా రక్షించాలనే విషయంపై పలు సూచనలు, సలహాలు అందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారికి మొదటి గంటలోపు మనం అందించే సహాయం వారి ప్రాణాలను కాపాడుతుందని, ప్రమాదానికి గురైన వారు రక్తాన్ని కోల్పోయి చాలామంది మృతి చెందుతూ ఉంటారన్నారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే బ్రతుకుతారని, జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సో ఇది ఉట్టిగా ఎవరికో ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఇది స్టార్ట్ చేయలేదు. చాలా ఆలోచన చేసి దేనివల్ల ప్రజలు చనిపోతున్నారు, డాక్టర్స్ దగ్గర చాలా ఆలోచన చేసేసి చాలా ఎవరికి చేస్తే ఈ ఫస్ట్ రెస్పాండర్స్ ట్రైనింగ్ ఎవరికి చేస్తే మనము యాక్సిడెంట్లో సిక్కున్న ఒక అతను వ్యక్తినో కాపాడగలుగుతామని ఆలోచన చేసి డెవలప్ చేసిన ప్రోగ్రామ్ ఇది. నా శివరెడ్డి సార్ విజయ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఇది కవర్ అవుతున్నాయి. మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మన మెదక్లో కూడా 4-5 పోలీస్ స్టేషన్ మనం హండ్రెడ్ కాల్ చేసేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్ ఉండే ఎస్ఐలో కాంటాక్ట్ చేసి 108 వచ్చేదాకా గ్రేట్ బీడింగ్ అదే ఉండాలి ఆపడం, ఆ మీది అది కూడా చాలు కాకపోతే వెంబడే 108 చేయడం, అక్కడ ఉన్న ఏరియాని ఆ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ని కొద్దిగా ఏది సెంటర్లో పడి ఉండే ఆ బాడీని తీసుకెళ్ళి కొద్ది పక్కన పెట్టడం, చనిపోయిన పట్ట మనిషిని తీసుకెళ్ళి కొద్ది పక్కన పెట్టేసి దాన్ని ఇటువంటి ఆపేసి ఇది సెక్యూరి చేస్తే వాడు 100% బతుకుతాడు. కొంతమంది హార్ట్ కూడా తగిలి ఆగిపోతుంటారు. అక్కడ ఎట్లా సిపిఆర్ చేయాలనేది కొద్ది కూడా మీ దగ్గర నేర్పిస్తున్నాం. మీకు చేతనైతే చేయండి, లేకపోతే మీరు 108ని కాంటాక్ట్ చేసి పిలిపించుకోండి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2,93,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్, పంచాయతీరాజ్ షెడ్యూల్డ్ కులాల ప్రగతికి భారీగా కేటాయింపులు.
యువతను ప్రోత్సహించాలనే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చారం మండలంలో క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన మదన్ రెడ్డి. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్న జిల్లా ఎస్పీ. రామయ్యంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదల ఆందోళన. దళితులకు దళిత బంధు డబుల్ బెడ్రూమ్లు అందించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.